హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడవచ్చు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటా అని చూస్తున్నారా? ఇక్కడ చూసారా, ఇవన్నీ కబోర్డ్ లో నుంచి గ్రాసరీస్ మొత్తం అన్ని తీసి డబ్బాలన్నీ కడిగించేశానండి. నిన్న కొన్ని కొన్ని రోజు తీసి కడిగాను మొన్నేమో, ఎందుకంటే చిన్న చిన్న బటర్ఫ్లై లాగా పురుగులు వచ్చేసినాయి అండి. ఒక్కొక్కసారి మనకి షాప్ లో నుంచి కూడా వచ్చేస్తాయి కదా, మనం చూసుకోము. అందులో ఒక్క పురుగు గానే వస్తే గనక మనకి మొత్తం ఎక్కువైపోతాయి. అయితే నేను మీకు వీడియో నెక్స్ట్ ఇది అయిన తర్వాత మీరు వీడియో చూపిస్తాను. చిన్న చిన్న బటర్ఫ్లై లాగా అన్నమాట, లోపల ప్యాకెట్స్ లో కూడా వెళ్ళిపోయి గ్రాసరీస్ అన్ని పాడు చేసేస్తున్నాయి. ఇంక ఇలా కాదు చేద్దాము అని అనుకుంటే కుదరట్లేదు. ఇంకా టైం ఎప్పుడు మనకు ఉండదు అని చెప్పి ఈసారి టైం తీసుకొని మొత్తానికైతే శుభ్రంగా అవన్నీ స్ప్రే కొట్టి, ఆ ఇన్సెక్ట్ స్ప్రే ఉంటుంది అది కొట్టి నీట్ గా క్లీన్ చేపిచ్చేసి షీట్స్ అయితే వేయించాను నిన్న. సో మొత్తానికైతే ఈ బాక్సులు ఈ డబ్బాలు ఏవైతే గ్రాసరీస్ ఉన్నాయో చక్కగా అన్ని కడిగించేసి నేను ఎండగా ఉంటే అన్ని డ్రై చేసేసాను. చూసాను అన్ని డబ్బాలు ఉన్నాయో. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ప్యాక్ చేయాలి. గ్రాసరీస్ అక్కడ కూడా చూస్తే చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను అక్కడ కూడా. అవన్నీ అన్ప్యాక్ చేసి కొన్నేమో ఇందులో వేసుకోవాలి. ప్యాకింగ్ చేసిన అవసరం లేని అని ఒక పక్కకు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఈ బ్లాగ్ లో అంతా చూపిస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఏంటో. మీకు ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో మీరు చూద్దురు. సో ఇక్కడ చూసేది మొత్తానికి అయితే కబోర్డ్ అయితే క్లీన్ అయితే చేపిచ్చేసానండి. సో మొత్తం అయితే నీట్ గా క్లీన్ చేసేసాను. మన సత్యబాబు ఉన్నాడు కదా కాబట్టి కొంచెం ఈజీ అయింది మనకి. చక్కగా అన్ని డబ్బాలని కడిగి రెడీగా పెట్టుకున్నాము. ఇంకొన్ని ఉన్నాయి, అవి రైస్ డబ్బాలు పెద్దవి, అవి కూడా ఇవాళ ఫినిష్ అయిపోతాయి. రోజుకి కొంచెం కొంచెం మన బుడ్డోడు పడుకున్నమాట, పడుకోపెట్టాను. సో ఆ బుడ్డోడు పడుకున్నప్పుడే నాకు ఖాళీ ఉంటుంది కదా, టకటకా చేసేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. మీకు కూడా ఒకసారి చూపిద్దాంలే అని చెప్పి మొత్తానికైతే క్లీన్ చేసేసారు. షీట్లు ఉన్నాయి మన దగ్గర, పాత షీట్లు, కొత్త షీట్లు అయి కొనుక్కోవాలి. ప్రస్తుతానికైతే పాత షీట్లు ఉన్నాయి, ఆ షీట్లు అవన్నీ అయితే వేసేసాము. సో అవి వేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ గ్రాసరీస్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉందండి. మొత్తానికైతే అది ఎప్పుడు క్లీన్ అవుతుందో నాకు చూడాలని ఉంది. మొత్తానికైతే త్వరగా క్లీన్ అప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మొత్తం అవన్నీ గ్రాసరీస్ అన్ని ఈ డబ్బాలో ప్యాక్ చేసేసుకొని అన్ని అక్కడ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో అని చెప్పి. ఇక్కడ వచ్చేసరికి మనము సద్దకం ముందండి, కబోర్డ్ అయితే ఇలా ఉంది. మొత్తం అయితే క్లమ్సీ క్లమ్సీ ఉంది. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అయి ఉన్నాయి. ఏవి నెససరీవో ఏవి అన్నెససరీవో తెలియట్లేదు. వెనకాల కూడా కొన్ని సామాన్లు వెళ్ళిపోవడం వల్ల మనకి తెలియట్లేమాట. మీకు చెప్పాను కదా చిన్న చిన్న పురుగులు అక్కడ పైన చూసారా, అవన్నీ అవే మాట. సో చిన్న చిన్న అవి ప్యాకెట్లోకి వెళ్ళిపోయి మొత్తం అంతా గ్రాసరీస్ అయితే పాడైపోతున్నాయండి. సో మొత్తానికైతే నేను తీపిచ్చేద్దాం అనుకున్నాను. అలాగే జీడిపప్పు అలాంటివి కొన్ని పాడైపోయినాయన్నమాట. ప్యాకెట్లు ఉన్నవి కూడా పాడైపోతున్నాయి. సో అందుకే స్ప్రే కొట్టి మొత్తం అంతా క్లీన్ చేపిద్దామని అవన్నీ తీపిస్తున్నాను. ఇక్కడ కూడా సైడ్ డ్రాస్ అన్నమాట, ఇవి రెగ్యులర్గా వాడేవి. సో నేను ఆర్గనైజ్గా పెట్టుకోలేదు. ఇవి కూడా అన్నీ కడిగించేసి క్లీన్ చేయించి నేను సర్దుదాం అనుకుంటున్నాను. నేను కొత్త ట్రాన్స్పరెంట్గా కొన్ని వైట్ బాటిల్స్ కొన్నాను అన్నమాట, దాంట్లో వేసి ఇక్కడ ఏవేవి కాకుండా అవసరమైనవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ముందుగా సత్యబాబు ఉన్నాడు కదా, మొత్తం అయితే తీపిచ్చేసాను అనమాట. సామాన్లు తీపిచ్చి ఒక సైడ్కి అయితే పెట్టించేసాను మొత్తము. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం అయితే క్లీన్ చేసేసాడు. క్లీన్ చేసి స్ప్రే కొట్టాడు మొత్తం. ముందు రోజు రాత్రి అంతా స్ప్రే కొట్టేసి అలా ఉంచేసామన్నమాట. మొత్తం ఇన్సెక్ట్స్ అయితే పోతాయి కదా. నెక్స్ట్ డే మార్నింగ్ క్లాత్తో శుభ్రంగా తుడిపిచ్చేసాను. తుడిపిచ్చేసిన తర్వాత చూసారు కదా, ఇవన్నీ సామాన్లు మళ్ళీ కడిగించాలి. డబ్బాలను కడిగిద్దాం ఎలాగ తీసేసామని. ఇవి కొత్తవి, కొత్త డబ్బాలు తీసుకున్నాయి. ఆల్రెడీ ముందే కడిగించి పక్కన పెట్టేశాను. సో ఇదంతా మనకి ఆల్రెడీ యూజ్ చేసిన డబ్బాలు అన్నమాట. మొత్తం కడిగి అయితే సతీబాబు రెడీ పెట్టాడు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇందులో సర్దాలి. సో డబ్బాల్లో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ క్లీన్ అయితే చేసేసాను. మొత్తం ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి అన్ని సామాలే. అన్వాంటెడ్ ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ తీసేస్తాను. పనికిరాని అన్ని కొన్ని పనికొచ్చేవేమో, మనం అక్కడ షెల్ఫ్ కబోర్డ్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటాము. లేకపోతే మిగతా దానికి నేనైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చారిటీ వాళ్ళకి. సో మొత్తానికైతే మళ్ళీ సర్దేద్దాము. ఇవి సర్దుద్దాము. కొన్ని లాస్ట్ టైం నేను పెట్టుకున్నప్పుడే ఆర్గనైజ్ చేసుకున్నప్పుడే నేను ఇలా స్టిక్కర్ పెట్టుకొని ప్లాస్టర్ పెట్టుకొని మంచిగా మార్కర్తో రాసుకున్నమాట ఏ డబ్బా ఏంటి అనేది. డ్రై కోకోనట్, అలాగే కొన్ని ఇక్కడ కూడా రాసుకున్నాను. కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయన్నమాట. సో జీరా పౌడర్ అని, ఇక్కడ డబ్బాలు ఫ్రంట్ అయితే చూస్తే ఇక్కడ బేకింగ్ పౌడర్ అని అలా కొన్ని రాసుకున్నాను. సో ఇది బార్లీ ఫ్లోర్ అని. సో కొన్ని స్టిక్కర్ పెట్టుకుని అయితే ఆర్గనైజ్ చేసుకున్నాం లాస్ట్ టైం. సో ఇదంతా వాష్ చేపిస్తూ ఉంటాం కాబట్టి ఆ మార్కర్ అనేది కొన్ని పోయినాయి.
కొన్ని అయితే ఉన్నాయి సో ఏవైతే కొన్ని స్టిక్కర్లు ఉన్నాయో దాంట్లో ఏమైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయో అవైతే వేసేసుకుంటాను మొత్తం అయితే సర్దేసుకుంటానన్నమాట నాకు తెలిసి వీడియో అయితే లాంగ్ అయిపోతది సో నేను ఎంతవరకు చూపించాలో కొంతవరకు చూపిస్తాను ఇవన్నీ ఇంకా సత్యబాబు నాకు ఎంతకాల నుంచి కొంచెం అన్ని సర్ది అవన్నీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం అంత అవుతుంది పెద్ద పనే అయితే ఉండండి నాకైతే సో ఇవి ఎంతవరకు అవుతుంది ఏ టైం అవుతుంది కూడా తెలియదు పిల్లలకైతే క్విక్గా అయితే లంచ్ అయితే చేసేసాను ఎగ్ రైస్ తిన్న రైస్ ఉంటే ఎగ్ రైస్ చేసేసాను బాబుకు ఉగ్గు ఉండే అనమాట ఎందుకంటే రైస్ తినట్లేదు రెండు రోజుల నుంచి వాడికి కొంచెం గొంతు ఏమన్నా పెయిన్ ఉన్నట్టుంది సో నేను ఉగ్గులో చేసేసాను అనమాట సో వంట అయితే అయిపోయింది టకటక ఇవి ఎంతవరకు చేయగలనో చేసేస్తాను అనమాట డబ్బాలో వేసేసుకుందామని సో ఇదైతే కోకోనట్ పౌడర్ కదా సో ఇలా వేసుకున్నాయని డబ్బాలో ఇది డ్రై కోకోనట్ సో అలా వేసేసుకుంటాను సో మీకు అయితే కొన్ని వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే నేను పెడతానమాట చూడండి సో మొత్తానికైతే ఈ ఇయర్కి రెజల్యూషన్ ఇదే అనుకోవాలి మొత్తం డబ్బాలో ఇవన్నీ నీట్గా సర్దేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడం ఇది పెద్ద పని అండి వర్కింగ్ ఉమెన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే అవుతుంది ఏ ఎవరైనా సరే హౌస్ వైఫ్ అయినా సరే ఇన్ని ఇన్ని సామాన్లు పెట్టుకొని ఇన్ని డబ్బాలు ఫిల్ చేసుకోవాలన్నా కూడా కష్టమే ఎవరికైనా సరే కదా సో మనకేంటంటే గ్రాసరీస్ మంత్లీ మంత్లీ తెచ్చుకుంటాం కదా ఎక్స్ట్రా ఏం తెచ్చుకోము అయిపోయినప్పుడు అలా తెచ్చుకుంటాం తెచ్చుకుంటే ఒక ఎక్స్ట్రా ఒక 1 ప్యాకెట్ తెచ్చుకుంటాము బాబాది ఉంటాడు కాబట్టి పప్పులు అవన్నీ మాత్రం కంపల్సరీ ఒకటి ఎక్స్ట్రా ప్యాకెటే ఉంటాయి సో మిగతా అన్ని చిన్న చిన్నగా ఓపెన్ చేసిన ప్యాకెట్లు కూడా ఉన్నాయి అవేంటి అనేది ఒక్కొక్క డబ్బాలో వేసేస్తాను నీట్గా సో చూద్దాం ఎంతవరకు అవుతుందో ఆర్గనైజ్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా మొత్తం అంతా చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకేనా సో ఇది వచ్చి డ్రై కోకోనట్ పౌడర్ ఇదైతే వేసేసుకున్నాము సో మనం వేసింది పక్కన పెట్టేసుకున్నాము సో అలాగే మన దగ్గర ఇంకేమున్నాయి రాసి బార్లీ అయితే ప్రస్తుతానికి అయితే లేదు మన దగ్గర అయితే సో సగ్గు బియ్యం అనుకుంటా సో ఇక్కడ రాసాము సగ్గు బియ్యం పెద్దవి ప్యాకెట్లో చూసాను నేను మొన్న కొన్నానమాట సో అవి నేను యాక్చువల్గా అవి పెద్దవి చూపిస్తాను ఉండండి ప్యాకెట్ సో యాక్చువల్గా ఇవి పెద్దవి నేను అసలు కొనను యాక్చువల్గా ఇవి నేను చిప్స్ అంటాం కదా దేవుడి దగ్గర పెట్టాం కదా షుగర్వి సో అవి అనుకొని ఇవి బై చేసేసారు అనమాట కంగారులో యాక్చువల్గా ఇవి షుగర్వి కాదు సగ్గు బియ్యం అన్నమాట పెద్దవి సో సరే కదా ఎప్పుడన్నా మనము సగ్గు బియ్యం చావాలి కాసుకోవచ్చు చక్కగా చలవు కదా సరే అని ఇంకా ఇందులో అయితే స్టోర్ చేసేసుకుంటాను బిగ్ సాగులు అని రాసింది కాబట్టి సో ఎప్పుడన్నా కంగారులో మనం ఇలాగ ఓపెన్ చేసి పెడుతుంటే మాత్రము ఇది ఎందులోనే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి కానీ పెడుతుంటే మాత్రం పురుగైతే పట్టేస్తుందండి ఇదివరకు అయితే పురుగైతే ఏం పట్టేది కాదు మరి ఈ మధ్య పురుగులు అయితే పడుతున్నాయి గ్రాసరీస్ అయితే చూసుకుంటూ ఉండాలి సో మీకు కూడా అక్కడ అంతేనా ఎవరికైనా అలాగే అవుతుందా ఫ్రిడ్జ్లో కొంతమంది పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు కానీ ఎన్నీ పెట్టుకుంటామండి ఇవన్నీ పెట్టుకోలేము కదా ఫ్రిడ్జ్ మనకున్న వెజిటేబుల్స్ పిల్లలకు సంబంధించిన అవన్నీ వాటితోటే ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోతుంది ఈ గ్రాసరీస్ పెట్టుకోవడానికి మనకు అసలు ప్లేసే ఉండదు సో పురుగు పడుతుంది ఈ మధ్య సో అందుకే మొత్తమైనా సరే ఇంకా క్లీనప్ చేసేసుకోవాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి అయితే అయ్యిందని ఎంత టైం అయినా టకటక చేసేసుకోవడం వేసేసుకోవడం బెస్ట్ సో ఇక్కడ బిగ్ సాగు అని రాసాను కాబట్టి ఇందులో వేసేసుకున్నాను మూత సో ఇవి ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఎప్పుడో ఒక 4-5 నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 6 ఇయర్స్ అవుతుందండి 5 ఇయర్స్ అనుకుంటే 5 ఇయర్స్ అవుతుంది ఇవి అలాగే ఉన్నాయి ఏ పెయింట్ ఏమి పోలేదు చాలాసార్లు కడిగామన్నమాట సో ఇవి చాలా తక్కువకి వచ్చినాయి అన్నమాట మెల్రోజ్ ఆర్చ్ అని ఒక మాల్ ఉంటుంది అక్కడ మా హస్బెండ్ వర్క్ చేసినప్పుడు అక్కడ ఒక ఇలాగ డిస్కౌంట్ క్యాష్ అండ్ క్యారీ అని ప్లాస్టిక్వి ఉంటాయన్నమాట సో అక్కడ తక్కువ అప్పుడు పెట్టారు డిస్కౌంట్ చాలా వచ్చినాయి అన్నమాట డబ్బాలు చాలా తక్కువ పడినాయి ఎంత పడిందో నాకు ఐడియా లేదు కానీ అప్పుడు సెట్ అమ్మారన్నమాట సెట్ తీసుకొచ్చారన్నమాట పెద్దది చిన్నవి ఒక 6-6 సెట్లు ఇలాగ ఇచ్చారు సో అప్పుడు కొత్త ఇంకో ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా దిగినప్పుడు డబ్బాలు లేవన్నమాట అప్పుడు ఇవి తీసుకొచ్చినాయి అన్నమాట ఇవన్నీ సో అప్పటికి ఇప్పుడు అలాగే ఉన్నాయి ఏం పాడవలేదన్నమాట సో ఈ కలరే ఉంది ఈ కలర్ దొరికింది సో మొత్తానికైతే ఈ డబ్బాలో ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ స్టోర్ చేసుకున్నాము మిగతా అవన్నీ పెద్ద ఏమన్నా ఉంటే పిండులు అవన్నీ ఇందులో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట అదైతే చాలా ఇక్కడైతే ఏమైనా పేరు రాసిందేమో అని చెప్పి చూస్తున్నాను చూడట్లే ఇవైతే క్వాలిటీ చాలా బాగుంటాయి ఓటీమా అని సో ఈ క్వాలిటీ మాత్రం లాక్ సిస్టమ్ వైపు బాగుంటాయండి పోలేదు ఇప్పటి వరకు
చాలా బాగున్నాయి ప్లాస్టిక్ మాత్రం అక్కడ ఆ ప్లేస్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను కనుక్కొని మీకు చెప్తాను ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఎవరైనా బై చేయాలంటే సో మొత్తానికి అయితే ఇలా స్టోర్ చేసుకుందాం ఒక్కొక్కటి అన్ని నేను అయితే స్టోర్ చేసుకుంటాను టకటక మీరు చూస్తూ ఉండండి ఓకేనా మసాలాలు ఏమైనా ఎక్స్పైరీ ఉన్న డేట్స్ కూడా చూసేసి ఒకేసారి ఏమైనా ఉంటే తీసేయడం బెస్ట్ ఒక్కొక్కసారి అలా మనం చేద్దామని అన్నీ తీసుకొస్తాము అలా ఉంచేస్తాం కదా సో డేట్ చూసేసి పాడేద్దామని కొన్ని 24 మంత్స్ అంటే 23-24 సో ఇది ఇంకా ఉంది మనకి వ్యాలిడ్ ఇంకొక 1 ఇయర్ ఉంది సో ప్రాబ్లం లేదు ఇది పలుదా మిక్స్ మాట చేసుకోవచ్చు ఎప్పుడన్నా బాగుంటుంది ఇది ఎప్పుడైనా కుదిరితే మిక్స్ మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తాను పలుదా మనము చక్కగా పాలల్లో వేసుకొని చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎండాకాలం తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది వచ్చి స్మెల్ చూస్తున్నాను ఇది ఏం పిండి అని చెప్పి ఇది జొన్నపిండి జొన్నపిండి మనం ఎక్కువ కేజీ ఉంటుంది కాబట్టి మనము పెద్ద దాంట్లో వేసుకోవడం బెస్ట్ సో ఎప్పుడైనా తెచ్చుకున్న కేజీ ప్యాకెట్లే తెచ్చుకుంటాం కదా పొరపాటున ఓపెన్ చేసి పెట్టాను చూసారా పురుగులు ఎలాగొచ్చేసినాయో ఇలాగా అస్సలు నా తప్పైతే మీరు చేయకండి చూసుకుంటూ ఉండండి ఓకేనా ఇలాగ ఓపెన్ చేసి పొరపాటున పెడితే ఇలాగొచ్చేసే మరి మీకైతే ఎలాగున్నాయో తెలియదు కానీ ఇదిగో మీకైతే పురుగులు కనిపిస్తున్నాయా ఇక్కడ చిన్న చిన్న బటర్ఫ్లై లాంటివి ఏ గుర్తుంది చూసారా సో ఇలాగే ఈ బటర్ఫ్లైలు ఇలాగ వచ్చేసాయన్నమాట ఈ పురుగులేమాట మొత్తం గ్రాసరీస్లోకి వెళ్ళిపోతున్నాయి సో మొత్తానికైతే ఇది పనికిరాదు వేస్ట్ అయిపోయినట్టే సో ఇదైతే పాడేస్తాను మరి ఇంకా సో చూడాలి అవన్నీ తొందరగా డబ్బాలో వేసేసుకుంటే బెస్ట్ టైట్గా ఉండే కంటైనర్స్లో వేసుకుంటే కొంచెం తొందరగా వెళ్ళవు ఈ ప్లాస్టిక్ దాంట్లో ఎలా ఉన్నా సరే మన ప్లాస్టిక్ ఓపెన్ చేయకపోయినా ఏమవుతున్నాయంటే లోపల హోల్ పెట్టేసుకొని బయట నుంచి వెళ్ళిపోతున్నాయి లోపలికి సో అందుకే ఆ స్ప్రే అంతా కొట్టిచ్చేసాను మళ్ళీ ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇలా పాడేసుకోవడం బెస్ట్ సో వెంటనే ఇదైతే పాడే సర్దాను మొత్తం డబ్బాలోకి అయితే వెళ్ళిపోయినాయి కొన్ని ఎక్స్పైరీ అయిపోయినాయి మసాలాలు అన్నీ పాడేశాను సో మొత్తం అయితే క్లీన్ అవుట్ చేసేసాను అన్నమాట చూసారా ఈ డబ్బాలో మొత్తం అన్నీ ఫిల్ చేసేసాను ఆల్మోస్ట్ డన్ మనము ఇవన్నీ ఇలా ప్యాక్ చేసేసుకున్నాను అందులో పెట్టడమే ఇప్పుడు మోసెస్ ఉన్నాడు కదా సో మన సతీబాబు ఆ ప్యాక్ ఓపెన్ చేయలేని అన్నీ పెట్టిస్తున్నాను అక్కడ సో ఇవన్నీ సర్దాక మనకి ఇన్ని ఇవన్నీ ఎంటీ బాక్సెస్ అన్నమాట ఇవన్నీ మనకి ఎంటీ బాక్సెస్ మిగిలి సో ఇవన్నీ పైన పెట్టి ఇచ్చేస్తాను
ఎప్పుడన్నా ఇవి ఎప్పుడన్నా ఏంటంటే టీకా వేసి ఎవరైనా వచ్చినా పార్టీస్కి అవి వచ్చినా మనకు ఒక్కోసారి డబ్బాలు అయితే కనిపించవు. సో వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది కదా. ఎప్పుడన్నా మన ఫంక్షన్లు అయినా పార్టీ అయినా మనం ఏమైనా కర్రీస్ పెట్టాలన్నా రైస్ పెట్టాలన్నా గమ్ములో దొరకవు. సో ఇవైతే పెట్టి అక్కడ పైన పెట్టి ఉంచుతాను. సో కొన్ని అయితే గ్రాసరీస్ ప్రస్తుతానికి అయితే ఉన్నాయి, మళ్ళీ కొత్తవి ఏమైనా తెచ్చుకుంటే దాంట్లో ఏమైనా యూజ్ అవ్వచ్చని పెడుతున్నాను. సో కొన్ని యూజ్ చేయలేనివి మన సత్యబాబుకి ఇచ్చేసానమాట. సో అలాగే కొన్ని ఏమైనా కావాలంటే మన తన్విన్ బాబుని చూస్తూ ఉంటారు కదా ఆ హెల్పర్ కూడా కొన్ని ఇచ్చేస్తాను. ఇంకా కొన్ని సార్ట్ చేయాలి, బయట కొన్ని ఉన్నాయి. సో మొత్తం అయితే అక్కడ నేను సర్దేస్తాను అన్నమాట. సో మొత్తానికి అయితే స్పైసెస్ అయితే ఇలా పెట్టేసామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసారా ప్రశాంతంగా ఉంది, ఇదంతా ఖాళీ అయిపోయింది మీరు చూసారంటే. సో ఇవన్నీ పెట్టేయడమే మనకి. సో ఫస్ట్ అయితే మన సతీబాబుని ఇవన్నీ మన ఎంటి అన్నమాట. సో ఈ గ్రాసరీస్ మనం వాడట్లేదు, సో అవన్నీ అక్కడ పెట్టిస్తున్నాను నేను. సో ఇవన్నీ కింద రూలో పెట్టిస్తున్నాము, ఎందుకంటే మనకు ఆ డబ్బాలో ఉన్నాయి, వాడిన తర్వాతే కదా ఇవి వాడతాము. సో అవన్నీ పెట్టించేస్తున్నాను అన్నమాట. సో ఇవి ఇంకా ప్యాక్ ఓపెన్ చేయలేనివి. సో గ్రాసరీస్ అయితే అలా పెట్టించేస్తున్నాను. కెమెరా అయితే పెట్టుకున్నా. మొత్తానికి అయితే బ్యాటరీ డౌన్ అయిపోయిందండి, ఆకలేస్తుంది, పొద్దున్న నుంచి తినలేదు, పొద్దున్న కాదు మధ్యాహ్నం నుంచి లంచ్ చేయలేదు. మార్నింగ్ తిన్నాను, దోశలు వేసుకొని తిన్నాను, మొత్తం తిన్నదంతా అరిగిపోయింది. 4 గంటలు 4.5 గంటలు అలా నించుని అవన్నీ చేశానమాట. ఇవన్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను స్పైసెస్, ఇవన్నీ ధనియాలు, చెక్క, లవంగాలు, అవన్నీ స్పైసెస్ అన్నీ ఒకవైపు ఇది డ్రా అంతా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేపిచ్చేసాను. సో ఇవన్నీ స్పైసెస్ అని ఇక్కడ పెట్టుకుందాం ఇటువైపు అనుకున్నాను. ఇటువైపు జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, నేను కొత్త డబ్బాలు కొన్నానని చెప్పాను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో అందులో ఇవి ట్రాన్స్పరెంట్గా అయితే బాగా కనిపిస్తాయి కదా, అవన్నీ ఇక్కడ ఈ డ్రాలో స్టోర్ చేసుకుంటాను ఇటువైపు కూడా. సో అది మాట డ్రై ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించేలా ఉంటే వెతుక్కు అక్కర్లేదు కదా. సో అవి ఒకవైపు పెట్టేసుకుంటాను, పెట్టుకొని మీకు చూపిస్తాను డబ్బాలన్నీ పెట్టేశాక మొత్తానికి ఇవి. సో చిన్న చిన్న పెద్ద డబ్బాలు అవి అన్నీ మిగిలిని ఒకవైపు పెట్టించేస్తాను, కొన్ని అవసరం లేని అయితే ఇచ్చేస్తున్నాను. సో అది మాట. సో మొత్తానికి అయితే సర్దిన తర్వాత నేను చూపిస్తాను. చూసారా బుడ్డోడు నేను మీకు వీడియో చేసి చూపిస్తుంటే ఈ లోపు వచ్చేసి అవన్నీ తీసేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర కష్టమేనండి, ఎంత సర్దినా ఎక్కడున్నాయి అక్కడ ఉండవైతే. అయితే సర్దడం అయితే అయిపోయిందండి, 5 గంటలు పట్టింది. నేను ఎప్పుడో 12:30 అలా స్టార్ట్ చేశాను, ఇప్పుడు వచ్చేసరికి 4:30 అలాగ అవుతుంది, 4:50 ఎంత అవుతుంది. సో దగ్గర 5 గంటలు పట్టింది. మొత్తం అంతా క్లీనప్ చేసేసాము చూసారా, ఇదంతా అన్వేస్టెడ్ అంతా పెట్టాము.
మన గార్డెన్ లో ఏదో బర్డ్ వచ్చిందంట చిన్న అమ్మాయి తీసుకొచ్చి ఎలా పెట్టిందో చూడండి చిన్న సో మొత్తానికైతే ఇదంతా క్లియర్ అవుట్ అయితే చేసేసామండి మొత్తం అయితే క్లియర్ అయిపోయింది నీట్ గా అయిపోయింది నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అవుతదా లేదా అనుకున్నా గానీ పొద్దు నుంచి అయితే ఫుల్ టైర్డ్ కాలైతే లాగేస్తున్నాయి నించొని చేయడం కదా సో అంతకీ మనకి సతీబాబాయ్ హెల్ప్ చేశాడు సో ఎంత పనులు ఏం చేసినా సరే మనకి అంటూ కొంచెం క్లారిటీ ఉంటుంది ఎక్కడ ఏం సర్దుకోవాలో ఎందులో ఏం వేసుకోవాలో సో మొత్తం అయితే నేనే వేసుకున్నాను తనైతే డబ్బాలు అవన్నీ కడిగేసి ఇచ్చాడనమాట సో మొత్తం అయితే నేను ఇక్కడ చెప్పాను కదా సో ఇది అయితే మొత్తం అంతా ఇక్కడ జీలకర్ర అలాగే ఆవాలు అవన్నీ ఇటువైపు తిప్పుతాను చూడండి ఈ డ్రాలో నేను సో ఇక్కడ వచ్చేసరికి జీలకర్ర ఆవాలు మెంతులు నువ్వులు అలాంటివి అవసరం ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కొన్ని ఇవి బాగున్నాయి అని చెప్పి స్పైసెస్ ఇవి ఇక్కడ పెట్టుకున్నాను ఇలాగా చిన్న చిన్న డబ్బాలు మొన్న కొన్నాను కదా అవి ఇలా పెట్టుకోవడానికే కొన్నాను అనమాట ఇప్పటి నుంచో కొందామనుకొని అవ్వలేదు సో మొత్తానికైతే ఇటువైపు అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇటు వచ్చేసరికి ఇది కూడా క్లియర్ అప్ చేసేసుకున్నాను ఇక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట మనకు కావాల్సింది అందుబాటులో ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అలాగే మైలో పిల్లలకి ఎప్పుడు కలుపుతూ ఉంటాం కాబట్టి రోజు ఎండుమిర్చి అలాగే సాంబారు పౌడరు రసం పౌడరు ఇది పోపుల డబ్బా సో మనం డైలీ కొంచెం యూస్ చేసేవి రొటీన్వి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా స్పేస్ కూడా చాలా ఉంది సో ఇక్కడ వరకు ఇది వదిలేస్తాను అన్నమాట ఇంకా సో ఇక్కడ వచ్చేసరికి స్పైసెస్ అన్నమాట సో చెక్క లవంగ ఇవన్నీ స్పైసెస్ సాజీరా అవన్నీ అనాస్ పువ్వు అవన్నీ ఒక దాంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా మనకి స్పేస్ కూడా ఉంది కింద ఇవి సర్దుతామని చూశాను కదా అయితే సర్దేశానండి ఇంకా కొన్ని డ్రాస్ స్పూన్స్ అవి ఉన్నాయి అవి తర్వాత చేస్తాను అలాగే వేరే డ్రాస్లో మెడిసిన్స్ కూడా ఉంది అది ఇంకొక టైం చూసుకొని అదొకటి కూడా క్లీనప్ చేసుకుంటే బాగుంటుంది సో మొత్తానికైతే నేను హ్యాపీ అన్నమాట చూడండి చాలా స్పేస్ ఇంకా మిగిలిపోయింది అన్నెసెసరీ థింగ్స్ చూశాను మీరు ఫస్ట్ వీడియో ఎలా ఉందో చూస్తే ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది సో చాలా స్పేస్ అయితే ఉంది ఇంకా నాకు కావాల్సినవన్నీ ఇక్కడ అన్ని పిండులు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్స్ అని ఇక్కడ పెట్టుకున్నాను వడియాలు అవన్నీ ఇక్కడేమో స్పైసెస్ ఏమైనా కావాలంటే టక్మని తీసుకోవడానికి ఇక్కడేమో బాస్మతి రైస్ డిఫరెంట్ రైసెస్ ఉన్నాయన్నమాట బాస్మతి రైస్ అలాంటివి తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ పప్పులు మినప్పప్పు మనము రుబ్బుకోవడానికి అలాగే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేయలేనివి ఎక్స్ట్రా ఉన్నాయన్ని ఇలా సర్దుకున్నాను ఈలోపు మన బుడ్డోడు వచ్చేసి ఆల్రెడీ వాడికి అందుతుంది కదా డోర్ తీసేసి అన్ని సర్దేస్తున్నాడు సో కిందేమో ఆయిల్ బాటిల్స్ అవన్నీ ఎక్స్ట్రా అలాగే దాన్విన్ బాబుకి మిల్క్ అయి తీసుకొస్తాం కదా బాటిల్స్ ఎక్స్ట్రా స్పేస్ ఉన్నాయని ఇక్కడ పెట్టుకున్నాను మన కారం కూడా ఇండియా కారం అలా పెట్టుకున్నాను సో ఇండియా కారం మా ఫ్రెండ్ ఇండియా ఇక్కడ నుంచి రీలోకేట్ అయినప్పుడు నాకు పాపం మంచి ఇండియా కారం కొన్ని స్పైసెస్ అయితే ఇచ్చింది ఇండియావి సో అవన్నీ కూడా సర్దేసుకున్నాను హ్యాపీగా సో మొత్తానికైతే ఇక్కడైతే రైస్ అవి పెట్టుకున్నాను బ్రౌన్ రైస్ వైట్ రైస్ అలాగే మనకి ఇడ్లీ రవ్వ ఇవన్నీ కొంచెం అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ అన్ని సర్దుకున్నాను ఓట్స్ మా హస్బెండ్ పొద్దునే తింటారు చింతపండు అవన్నీ మాట పాస్తాలు అవన్నీ ఓపెన్ చేసినవి మాత్రం ఆ డబ్బాలో వేసుకున్నాను సో ఇక్కడ అన్ని పప్పులు మీకు తెలిసిందే కదా పల్లీలు చెనాపప్పు గట్టి చెనాపప్పు అలాగే మినప్పప్పు అలా వేసుకున్నాను కొన్ని ఇవన్నీ పప్పులు చూసారు కదా కొంచెం మా చిన్నబాబుకి పప్పు ఆకుకూర అలా వండుతూ ఉంటుంది కదా పనమ్మాయికి కూడా తెలుసు అలవాటు దానికి ఏ పప్పు ఎప్పుడు వేయాలో నేను చెప్తే దానికి గుర్తుపడుతుందన్నమాట సో పెసరపప్పు అలాగే ఎర్రపప్పు కారము అలాగే అన్ని పప్పులు కలిపిన పప్పు కూడా ఇక్కడ అమ్ముతున్నాను సో అది సేమ్యాలు సజ్జలు మిల్లెట్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను సో ఇవేమో రాగులు అలా మనకి అందుబాటులో ఉన్నాయి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను మనం డైలీ యూస్ చేసేవి సో మొత్తానికైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను రైస్ అన్ని ఇలాగా ఇవన్నీ సో డిఫరెంట్ మన డబ్బాలు కొత్తవి కొన్నాయని అందులో షుగరు అలాగే నేను రోల అందులో పెట్టుకున్నాను అనమాట సో ఎక్స్ట్రా అవన్నీ మనం సామాన్లు కింద పెట్టుకున్నాం మనం ఎప్పుడు యూస్ చేయాలి కాబట్టి కావాల్సినప్పుడు మనం తీసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు సో ఇదండి నేనైతే మొత్తం అయితే నాలుగు నుంచి 5 గంటలు పట్టింది మొత్తం అయితే కష్టపడి ఇవన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఓన్లీ అంటే వీకెండ్ కాబట్టి నాకు టైం దొరుకుతుంది కాబట్టి ఇలా కష్టపడి ఇలా చేసుకున్నాను హ్యాపీ ఇన్ కేస్ మనం ఏమైనా ఎక్స్ట్రా పిండిలు కొన్ని తెచ్చుకుంటే మనకు కావాలి కదా డబ్బాలు సో ఆ డబ్బాలు అక్కడ పెట్టుకున్నాను మనకి ఏమైనా ప్లేస్ చాలా ఉంది కాబట్టి తర్వాత మనం ఆయన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ అన్ని ప్లేట్లు అవన్నీ ఇంకా గాజు ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చని యూస్ చేయలేని కొన్ని పెట్టానమాట సో ఈ ప్లేస్ అంతా మనకి ఎంటీఏ ఎందుకంటే మనకి ఇక్కడ అంతా పైకి అందదు కాబట్టి నేను ఇక్కడ ఏం పెట్టుకోలేదు ఆ డబ్బాలు అవన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట మనం రీయూస్ చేసుకోవచ్చు మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో బుడ్డోడు ఎత్తుకోమని ఏడుస్తున్నాడు సో నేను వెళ్ళి వాడి పని చూసుకుంటాను కొంచెం ఏమైనా స్నాక్స్ అయితే తినిపించేస్తాను అనమాట
సో మొత్తానికైతే నేను ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చి 4:35 ఎంత అవుతుంది, లంచ్ చేసేసి టకటక బుడ్డోడి పని చేసుకొని సో ఈవినింగ్ ఏమైనా బయటికి కుదిరితే వెళ్తాను, వెళ్ళే పని ఉంది. సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.